Hi friends, welcome to Government Jobs Portal. So ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ ని ఫాస్ట్ గా మనం ఎలా చేయాలో చూద్దామండి. సో ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరీగా క్లిక్ చేయండి. సో దానివల్ల మనకి ఎలాంటి వీడియోస్ ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో అంతకంటే ముందు మరొక ఇంటిమేషన్, మనం ఆర్ఎస్ అగర్వాల్ అరిథమెటిక్ క్లాసెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ స్టార్ట్ చేసిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. సో మనం టోటల్ ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ లో మొత్తం ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ 2700 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా చెప్తాం. ప్రతి క్వశ్చన్ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో అలాగే మనకి August 15 లేదా August 16 ఈ రెండు రోజుల్లో మీరు జాయిన్ అయితే August 17 నుంచి మీరు క్లాసులు అనేవి చూడొచ్చు. మా వెబ్సైట్ www.gjptelugu.com వెబ్సైట్లో మీరు క్లాసెస్ అనేవి చూడొచ్చు అనమాట. సో దీనికి ఫీజు వచ్చేసి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదంటే మధ్యాహ్నం 3 to 5 మధ్యలో ఎప్పుడైనా సరే మీరు ఫోన్ కాల్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ మీద క్వశ్చన్స్ చూద్దాం. ఏ ట్రైన్ 175 meters లాంగ్ పాసెస్ టెలిగ్రాఫ్ పోల్ ఇన్ 7 seconds. Find the speed of the train. సో ఫస్ట్ మనం సింపుల్ క్వశ్చన్ నుంచి మనం కొంచెం కష్టమైన క్వశ్చన్ వరకు చూద్దాం. సో 175 meters 175 మీటర్ల పొడవున్న రైలు 7 సెకండ్లలో ఒక టెలిఫోన్ స్తంభాన్ని దాటిందంట. ఇప్పుడు రైలు వేగం ఎంత అని మనల్ని అడుగుతున్నారండి. సో 175 మీటర్లు పొడవున్న ఒక ట్రైను 7 సెకండ్లలో టెలిగ్రాఫ్ పోల్ని దాటింది అంటే, చూసుకోండి ఒక పోల్ ఇలా ఉందనుకోండి. సో ఆ పోల్ని దాటింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ పోల్ యొక్క లెంత్ని, ఓకే, ఆ పోల్ యొక్క పొడవుని మనం, పొడవు అంటే ఈ పొడవు కాదండి, వెడల్పుని మనం పట్టించుకోకర్లేదు. మనం అది చాలా నెగ్లిజిబుల్ అన్నమాట, అంటే చాలా చాలా తక్కువ కాబట్టి దాన్ని మనం పరిగణనలోకి తీసుకోము. అంటే ఇప్పుడు ఈ పోల్ని ఒక ట్రైన్ దాటింది అంటే ఇక్కడ ట్రైన్ మొదలవుతుంది, సో తర్వాత ఎండ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఆ ట్రైన్ లెంత్ ట్రైన్ దాటినట్టు, సో ఆ ట్రైన్ పొడవునే అది దాటింది అని దాని అర్థం అనమాట. ఓకే, ఒక పోల్ని దాటింది, లేదంటే ఒక పోస్ట్ని దాటింది, లేదంటే ఒక మనిషిని దాటింది, ఇలా ఏది చెప్పినా కానీ మనకి ఆ ట్రైన్ యొక్క పొడవునే అది దాటినట్టు. సో ట్రైన్ 175 మీటర్లు లాంగ్ అన్నారు. సో 175 మీటర్లు ఎంతసేపులో వెళ్తుందండి? 7 సెకండ్లో వెళ్తుంది. 7 సెకండ్లో ఏంటండి, ఇది మీటర్లు, ఇది సెకండ్లు ఇచ్చారు. సో 7తో మనం క్యాన్సిల్ చేస్తే 7 2s are 14, 7 5s are 35, అంటే 25 మీటర్లు ఒక సెకండ్కి వెళ్తుందండి. కానీ ఇప్పుడు నేను ఏమడుతున్నారు మళ్ళీ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నారు. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనం కనుక్కున్నాం 25 మీటర్లు ఒక సెకండ్ కని. కాకపోతే అన్ని ఆప్షన్స్ చూసుకుంటే km/h లో ఉన్నాయి. సో m/s ని km/h లోకి మార్చాలంటే ఇంటూ 18/5 చేస్తాం. సింపుల్, 5 1లు 5 5లు. సో 5 into 18 90 అవుతుందండి. సో ఆన్సర్ ఏంటండి? 90 km/h అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometers in 10 minutes. If it takes 6 seconds to pass a telegraph post, then the length of the train is, ఇప్పుడు ఏమడుతున్నాడు? లెంత్ ఆఫ్ ది ట్రైన్ అడుగుతున్నాడు అండి. ఒక రైలు 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు నడుస్తుందంట. అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటితే రైలు యొక్క పొడవు ఎంత అంటున్నారండి. చూసుకోండి, క్లియర్గా ఇచ్చారు ఏంటి, 15 కిలోమీటర్లకి 10 నిమిషాలు పడుతుంది. ఓకే, సో గంట కంటే 60 నిమిషాలకి ఎంత? 6 రెట్లు. సో 6 రెట్లు అంటే 90 కిలోమీటర్లు. అంటే దీని స్పీడ్ ఎంత అండి? 90 కిలోమీటర్లు ఒక గంటకి. ఫైన్, ఇప్పుడు మనకేంటి 6 సెకండ్లు పడుతుందండి టెలిగ్రాఫ్ పోస్ట్ని దాటడానికి, అంటే దాని పొడవును అది దాటడానికి 6 సెకండ్లు పడుతుంది. సో ముందు దీన్ని మనం సెకండ్లోకి మార్చుకుందాం, km/h. ఇప్పుడు సెకండ్లోకి మార్చుకోవాలంటే 5/18తో మనం మల్టిప్లై చేయాలి. 18 1లు 18 5లు, 5 into 5 25. సో ఇప్పుడు ఏం చేస్తాం, m/s కి మార్చామండి. km/h ని 5/18తో మల్టిప్లై చేయడం వల్ల ఇది m/s కి మారింది. సో 25 m/s, అంటే ఒక సెకండ్కి 25 మీటర్లు వెళ్తుంది. కానీ 6 సెకండ్లు పట్టిందంట కదా. సో 6 సెకండ్లకి ఎంత వెళ్తుంది? 6 into 25 అంటే ఎంతండి? 150 మీటర్లు వెళ్తుంది. సో 150 మీటర్లు వెళ్ళిందండి 6 సెకండ్లో. అంటే ఆ ట్రైన్ యొక్క పొడవే 150 మీటర్లు అవుతుంది. ఎందుకంటే ఆ ట్రైన్ యొక్క పొడవునే అది దాటుతుంది. టెలిగ్రాఫ్ పోస్ట్ని దాటడం అంటే ఆ ట్రైన్ యొక్క యొక్క పొడవునే అది దాటడము. సో 150 మీటర్లు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ట్రైన్ 340 meters లాంగ్ పాస్డ్ ఏ పోల్ ఇన్ 34 seconds. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు పాస్ ఏ ప్లాట్ఫామ్ 550 meters లాంగ్? చూడండి, ఇక్కడ 340 అండి, 340 మీటర్లు పొడవున్న రైలు 34 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటింది. 550 మీటర్లు పొడవున్న ప్లాట్ఫామ్ ను దాటడానికి పట్టే కాలం ఎంత అంటున్నారు. చూసుకోండి క్లియర్గా ఏంటి, 34 సెకండ్లో 340 మీటర్లు వెళ్తుంది అంటే 1 సెకండ్కి ఎన్ని మీటర్లు వెళ్తున్నట్టు, 10 మీటర్లు వెళ్తున్నట్టు సింపుల్గా కనిపిస్తుంది. అంటే దాని స్పీడ్ ఎంత అండి, 10 meters per second, రైట్. సో చూసుకోండి, ఈ ట్రైన్ 340 meters లాంగ్ పాస్డ్ ఏ పోల్ అన్నారు. పోల్ అంటే దాని లెంతే అది దాటుతున్నట్టు, అంటే 10 మీటర్లు 1 సెకండ్కి అది వెళ్తున్నట్టు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు పాస్ ఎ ప్లాట్ఫామ్ అంటున్నారు. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక ప్లాట్ఫామ్ని దాటాలంటే ఆ ట్రైన్ దాని పొడవుతో పాటు ఈ ప్లాట్ఫామ్ పొడవును కూడా దాటాలి. దీని పొడవు 340 మీటర్లు, ఈ ప్లాట్ఫామ్ యొక్క పొడవు 550 మీటర్లు. సో 550 340 ఎంతండి, మొత్తం 890 మీటర్లు. సో 10 మీటర్లు 1 సెకండ్కి వెళ్తుంటే 890 మీటర్లు వెళ్ళడానికి 89 సెకండ్లు పడుతుంది. సింపుల్, చూడగానే అర్థం అవుతుంది. ఎందుకంటే 1 సెకండ్కి 10 మీటర్లు, సో 89 సెకండ్కి 89 10లు 890 మీటర్లు. సింపుల్. సో ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్ అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, లాస్ట్ క్వశ్చన్ అండి. సో కొంచెం కేర్ఫుల్గా వినండి. ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ అండ్ దట్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ ఆర్ ఈక్వల్. ఓకే, ట్రైన్ యొక్క లెంత్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఈక్వల్ అంటండి. ఇఫ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h ద ట్రైన్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ ఇన్ 1 minute, 1 నిమిషంలో క్రాస్ చేస్తే, దెన్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్. ఇప్పుడు చూడండి, ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ పొడవులు సమానము, రైలు యొక్క పొడవు మరియు ప్లాట్ఫామ్ యొక్క పొడవు సమానము. 90 km/h 1 గంటకి వేగంతో రైలు ప్లాట్ఫామ్ను 1 నిమిషంలో దాటితే మీటర్లలో రైలు పొడవు ఎంత అని మనం అడుగుతున్నారండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్, వెంటనే చేస్తాం ఏంటి, 90 km/h 1 గంటకి, 90 km/h 1 గంటకి వెళ్తుంది, రైట్. ఇప్పుడు ఏమన్నాడు, 1 నిమిషంలో దాటింది అంటున్నాడు. సో 1 నిమిషంకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందండి, 90 km/h 1 గంటకి. నిమిషానికి కావాలంటే 90 km/h 60 నిమిషాలు, రైట్. 0 0 క్యాన్సిల్ చేస్తే 6 1.5లు. సో అంటే 1.5 km/h వెళ్తుందండి ఇప్పటికి 1 minute కి, రైట్. సో 1 minute కి మనం కనుక్కున్నాం అంటే 1 గంట అంటే 60 నిమిషాలు కాబట్టి 60 minutes కాబట్టి క్యాన్సిల్ చేస్తే 1.5 వచ్చింది. సో 1.5 km వెళ్తుంది ఎప్పటికి 1 minute కి. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, 1.5 km వెళ్ళడం అంటే అర్థం ఏంటి, ఒక ప్లాట్ఫామ్ని దాటింది అన్నారు. సో ఆ రైలు యొక్క పొడవు మరియు ఆ ప్లాట్ఫామ్ యొక్క పొడవు రెండింటినీ కలిపితే 1.5 km రావాలి. కానీ ఏమిచ్చాడు, రెండు సమానం అన్నాడు. 1.5 km అంటే అన్నీ కూడా మనకి ఇక్కడ మీటర్లో ఉన్నాయి కాబట్టి 1500 మీటర్లు అని మనం చెప్పొచ్చు. సో ఈ రైలు యొక్క పొడవు 750 మీటర్లు అవుతుంది, ఈ ప్లాట్ఫామ్ యొక్క పొడవు 750 మీటర్లు అవుతుంది. సో రైలు పొడవు అన్నారు 750 మీటర్లు అని డైరెక్ట్గా మనం చెప్పొచ్చు అనమాట. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చూసిన వెంటనే 90 km/h 1 గంటకి అన్నప్పుడు 1 నిమిషం కాబట్టి బై 60 చేసుకుంటే 1.5 వచ్చింది. 1.5 km అంటే 1500 మీటర్లు. సో దీనిలో సగం ట్రైన్ లెంత్ ఉంటుంది, లేదా ప్లాట్ఫామ్ పొడవు అడిగినా కానీ అదే అవుతుంది. ఓకే, సో ఇలా మనం చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. మనకేంటి, టైం అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ కాబట్టి ఆ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం అనే ఈ సింపుల్ ఫార్ములానే యూజ్ చేసుకుంటాం. బట్ ఇది ఫార్ములా కింద చూడొద్దు, క్వశ్చన్ని చదివితే అర్థం అయిపోతుందండి ఏంటనేది. ఒక సెకండ్కి ఎంత అయితే నిమిషానికి ఎంత, ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు R.S. Agarwal క్లాసెస్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో తప్పకుండా మీరు ee videos ni kuda mee friends andariki share cheyandi. So okay then, thanks for watching and have a nice day. Bye bye.